పరిశ్రమ అంటే కార్మికులకు పని కల్పించేది. ఈ ఇండస్ట్రీ హ్యాండ్లూమ్ చేనేత, చేనేత అంటే చేనేత వస్త్రములను తయారు చేసే పారిశ్రామికులకు పని కల్పించి వారికి ఉపాధి కల్పించేది చేనేత పరిశ్రమ. ఇక్కడ చేనేత వస్త్రములపై లుంగీలు, కవర్స్, బెడ్షీట్లు, ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ వస్త్రముల ఉత్పత్తి లుంగీలు ఒకటి, తర్వాత టవల్స్, టామ్టామ్ బెడ్షీట్లు, షర్టింగ్ గవర్నమెంట్కి సంబంధించిన టీ షర్టింగ్, వైట్ క్లాత్ ఇక్కడ తయారవుతుంది. కాటన్ వస్త్రాలను ఏం చేస్తారంటే ఫస్ట్ థ్రెడ్ అయిన తర్వాత థ్రెడ్ను తీసుకుపోయి మన వైండర్స్ అంటే చుట్టే వాళ్ళు వైండర్స్ అని అంటారు, దాని మీద దిండి మీద గుర్తించుకున్న తర్వాత దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు, ఏమో పాలిస్టర్ ఫోమ్ అంటారు, ఇది ఇది పాలిస్టర్ యార్. ఇది మిగిలి పోగు అర్థం పోగేమో, అది సన్న ఉంటుంది దొడ్డు ఉంటుంది. ఈ కోళ్ళు ఇస్తాం మొత్తం తయారైన తర్వాత బిడ్డ ఎలా పెట్టడానికి కోళ్ళు వేస్తాం, బిడ్డను ఇక్కడికి వేస్తారు. తెచ్చిన తర్వాత కోల్డింగ్ చేస్తే మంచి థిక్నెస్ వస్తుంది, చూసుకోవడానికి కూడా చాలా అందంగా కూడుతుంది. తెచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, తెచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం వెళ్ళి వాషింగ్ మిషన్ తయారు చేస్తాం. ఇక్కడ నుంచి కోలింగ్ భీమి ఇక్కడ పెట్టిన తర్వాత భీమి మాకు ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వస్తానండి. దీని ద్వారా ఈ విధంగా తీసుకొని ఉప 300 కోళ్ళు అయితే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కోళ్ళు పడుతుంది, 300 కోళ్ళు పడుతుంది. తర్వాత కావలసిన విధంగా మారుతుంది. I am from 4th standard, Bombay.
Loudly. We came here to know about cottage industry. My name is Hema Naina. I am from Middle Flower School. We came here to know about cottage workers. This is my girl. My name is Pravin. I am from Little Devil Upper Grammar School. We came here to know about importance of cotton class. We came here to visit the society for the process. It's a part of one project. We came here to learn something about clothes, how they prepared, what is the use and what are the benefits, and what we learned here is very, very specious. When we came here, we learned so many things in the preparation of clothes, how they are preparing, what is about whether it is thick or thin, and how they are struggling, how they are feeling, how they are leading their life. Nowadays they are leading very horrible life. Before that also is there, but nowadays it is going on changing. So here we came here, so we learned so many things. I want to special wish and I want to thanks to my uncle. He gave me this opportunity to visit and learn this what is there going on in this society, and I'm very helpful to uncle. Hello viewers of the society. లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకు చేనేత పరిశ్రమ గురించి వారికి అవగాహన, గుడ్డ ఎట్లా తయారు చేస్తారు, ఎంత ఉన్నది ఉద్దేశం వారందరికీ వివరించడం జరిగింది. గుడ్డ ఏ విధంగా తయారైతే గుడ్డ నాణ్యత ఏంటి అంటే, చేనేత వస్త్రములు వాడినప్పుడు ఎండాకాలము చల్లగా ఉంటుంది, వానాకాలం వర్షాకాలం వెచ్చగా ఉంటుంది, శరీరానికి కూడా మంచి ఎక్స్ప్లోజింగ్ అంటే మంచి అవగాహన అంతా మంచి శరీరం కూడా బాడీ మంచిగా ఉంటుంది. దీన్ని చేనేత వస్త్రమును వాడుకలో తీసుకోవడానికి వారి తల్లిదండ్రులకు వారందరికీ సహకరించాలని నేను కోరుచున్నాను.